Yes, Puneet, let's see here. This is my problem actually. Puneet? Yes, sir. This is what a feedback amplifier, Puneet. Yes, sir. What I'm drawing here, the corresponding open loop amplifier. Puneet? Yes, sir. So how is it? The input side is what? This one. RF parallel with RS. And this is RC. Is it okay, Puneet? Yes, sir. राकेश अंते ना Yes, sir. राकेश बीटा है वहीं दी -1 by RF. Beta I yes, IF by V out answer. व्हाट इज इट -1 by RF. ओके फाइन Puneet, see, we have defined RM. What is it, RM here? Open loop Gain. trans resistance gain. Is it true? Yes, sir. How much is it? What is it? You see here, what I am doing, this is without excluding RS, I'll write. What is it? Clearly. Gautam, yen asnan chudu. Excluding RS. నేను చెప్పేటప్పుడు చిన్న చిన్న వి హావ్ డన్ స్మాల్ మిస్టేక్ హియర్ దట్ ఐ విల్ లెట్ యు నో సో వి అవుట్ బై ఐ ఇన్ సారీ దిస్ ఇస్ నాట్ ఐఎఫ్ మ్యాన్ దిస్ ఇస్ ఐ ఇన్ ఇస్ ఇట్ ట్రూ హలో ఎస్ సార్ ఐఎఫ్ ఓకే ఐ ఇన్ వి అవుట్ బై ఐ ఇన్ ఎంత వచ్చింది లాస్ట్ లో వితౌట్ సో వి అవుట్ బై ఐ ఇన్ ఇస్ వాట్ మైనస్ జిఎం టైమ్స్ దిస్ ఇస్ ఇట్ అంతేనమ్మా What is it? Minus GM times RF parallel beta plus 1 times of RE into RF parallel RC. So after finding out, we got what is RM here? ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసామా ఎక్స్క్లూడింగ్ ఆర్ఎస్ అది 400 కే ఎంత వచ్చింది ఇది 400 కే ఇట్ కేమ్ అవుట్ టు బి 400 కే ఇదే ఆర్ఎం ఇంక్లూడింగ్ ఆర్ఎస్ చేస్తున్నా మైనస్ సార్ సార్ మైనస్ ఎస్ సార్ There minus. Yeah, minus. Fine, minus. This is what excluding RS. RS including RM including RS. What is it? Minus. Minus 333.33. Minus 333.33K. Is it okay? So RMF will be equal to RM plus. RM times beta. What is beta, man? 1/40. And then, Puneet, last class look. And what is this RMF excluding? RS. RS. Here also RMF. What is it? Including RS. ఎక్కడ మనం ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం అది ఇంపార్టెంట్ దిస్ ఇస్ వాట్ ఆర్ఎం బై 1 ప్లస్ ఆర్ఎం బీటా
అర్థమైందా పునీతిది చెప్పింది? Yes sir. So excluding RS, fine. So ఇది ఎంత అవుతుంది? 36.36 కిలో వాట్ పర్ ఆంపియర్. మైనస్? ఐ సర్ మైనస్ 36.36 కిలో కిలో వాట్ పర్ ఆంపియర్. K K K is enough. What is it excluding RS? ఇక్కడ ఇది చేసింది కదా ఆల్రెడీ. మైనస్ 35.71 కి మైనస్ 35.71 కి అంతేనా? అంతే సార్. చూడు ఒకసారి చెప్పారండి, డి ఏమవుతుంది చూడు, ఇక్కడ ఇక్కడ డి ఏమవుతుంది? 1+21 ఆర్ఎం బీటా 11 సార్. మైనస్ 400 కే ఇంటూ మైనస్ 1/40 కే ఎంత వచ్చిందమ్మా? 11. ఇక్కడ డి ఎంత? 9.33 మైనస్ 9.33 వన్ సెకండ్ హియర్. నిన్న మేము చేసేటప్పుడు ఏం చేసాం తెలుసా? ఇక్కడ డి ఎంత పెట్టుకున్నాం? 9.33 వేసింది మేము. హలో ఎస్ సార్, 9.33 తీసుకో. ఏది ఎక్స్క్లూడింగ్ ఇంక్లూడింగ్ ఆర్ఎస్ అంతేనమ్మా? ఆర్ఎన్ చూడు ఓపెన్ లూప్ యాంప్లిఫైర్లో. ఇది ఆర్ఎన్ అంతేనా గౌతమ్? ఎస్ సార్. ఏంది ఆర్ గౌతమ్, ఇది ఆర్ఎన్? ఆర్ఎఫ్ ప్యారలల్ బీటా ప్లస్ 1 ఇంటూ ఆర్ఎస్. ఎక్స్క్లూడింగ్ ఆర్ఎన్ కదా, ఎక్స్క్లూడింగ్ కదా, ఎక్స్క్లూడింగ్ ఆర్ఎస్ సార్. ఆర్ఎస్ ఎక్స్క్లూడ్ చేసి ఆర్ఎన్ చెప్తావా గౌతమ్? ఇక్కడ బీటా ప్లస్ 1 టైమ్స్ 1 ఇంటూ ఆర్ఇ ప్యారలల్ ఆర్ఎఫ్ ఆర్ఎఫ్ ఆర్ఎఫ్. ఓకేనా గౌతమ్? సార్ ఆర్ఐఎన్ఎఫ్ ఏమవుతుంది గౌతమ్? ఆర్ఇన్ బై ఇక్కడ డి ఎంత గౌతమ్? ఇక్కడ 11 అంతేనా గౌతమ్? ఇది ఎంత ఉంది చెప్తావా? ఇది ఎక్స్క్లూడింగ్ సార్ 181 ohms, 181.8 ohms. గౌతమ్ నేను ఇంక్లూడింగ్ ఆర్ఎన్ ఇక్కడ ఇంక్లూడింగ్ చెప్తున్నాను. ఎస్ సార్. ప్యారలల్ ఆర్ఎస్ ఎలా, సపోజ్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకో, ఇది ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయమని, ఇక్కడ నుంచి ఇది ఇంక్లూడింగ్ ఆర్ఎస్ కూడా అడిగాడు ఆర్ఎన్, అప్పుడు ఆర్ఎన్ ఏమవుతుంది? ఇది ఆర్ఎస్ ప్యారలల్ ఆర్ఎఫ్ ప్యారలల్ బీటా ప్లస్ 1 ఇంటూ ఆర్ఇ. ఇది ఎంత వచ్చిందమ్మా? ఇది సార్ 181.81. ఓకే ఇది ఎంత వచ్చింది గౌతమ్? ఇది ఆర్ఇన్ 1.6 కి వచ్చింది ఇంక్లూడింగ్ ఆర్ఎస్ గౌతమ్. ఇక్కడ ఆర్ఇన్ బై డి ఎంత? ఇక్కడ 1. ఎంత గౌతమ్? ఇది 1.66 కిలో ఓమ్స్.
ఇప్పుడు ఎంత ఆర్ ఎన్ఎఫ్ ఎంత సార్? ఆర్ ఎన్ఎఫ్ 178.63 ఓమ్స్. 160 178.63 ఇక్కడ 9.33 కదా. స్టూడెంట్స్ జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ ప్రతిసారి డి ఇది కాదు, మనం ఇంక్లూడింగ్ చేస్తున్నాం. పామిత అర్థమైందా ఇది? ఎస్ సార్. పామిత వాట్ ఇస్ ఇట్? ఇంక్లూడింగ్ కి ఆర్ఎస్ ఇంత అయింది, డి ఇంత, ఎక్స్క్లూడింగ్ ఇంత. అంటే ఎందుకు ఓపెన్ లూప్ గ్యాంగ్ మారిపోతుంది కదా. ఎస్ సార్. ఆర్ఎస్ ఉన్నప్పుడు లేనప్పుడు మారుతుంది. ఇక్కడ ఎంత ఇది? -333.33 కే. ఇక్కడ ఎంత ఇది? -400 కే. పోతాం. ఎంత వచ్చింది? ఎంత చెప్పావు? 178.6 ఓమ్స్. 178.6 ఓమ్స్. 78 ఆ 68 ఆ సార్? చూడు. 178 సార్. 178.6 ఓమ్ సార్. పోతాం. ఈ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎక్కడ చూసాం? ఆర్ఇన్ ఇక్కడ కదా సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం సార్ గౌతమ్. దీనికి ఈ టోటల్ రెసిస్టెన్స్ ఏమవుద్దో చెప్పు నాకు. అది ఆర్ఎస్ ప్యారలల్, అది ఇంక్లూడింగ్ ఆర్ఎస్ కదా సార్. ఆ ఇంక్లూడ్ ఎక్స్క్లూడింగ్ ఆర్ఎస్. ఆ ఇప్పుడు ఆర్ఎన్ డాష్ చూస్తున్నాను నేను. ఎక్స్క్లూడింగ్ ఆర్ఎస్ ఏ కేసులో మాట్లాడుతున్నాను చూడు. ఎక్స్క్లూడింగ్ ఆర్ఎస్ కేసులోనే ఇక్కడ నుంచి చూస్తే ఇదేమవుతుంది తెలుసా? ఆర్ఎస్ ప్యారలల్ విత్ వాట్? ఆర్ఎస్ ఎంత గౌతమ్? ఆర్ఎస్ 10 కే. ప్యారలల్ ఆర్ఎన్ఎఫ్ ఎంత? 181.82. ఎంత అవుతుంది చెప్పు. ఇది 181.82 ఓమ్స్ చెప్పు. చెప్పు ఎంత అవుతుందో చెప్పు సార్. అంటే అప్పుడు 10 టైమ్స్ ఎక్కువ ఉంది కదా సార్. చూడు ఒకసారి, ఒకసారి చేసి చూడమ్మా. ఓకే సార్. సార్ 177.78 వచ్చింది. 177.78 ఓమ్స్. నీకు కొద్దిగా ఇక్కడ ప్రాబ్లం వచ్చినట్టుందిరా. ఇది ఇది 1. వితౌట్ ఆర్ఎస్ ఆర్ఇన్ 1.9 కే వచ్చింది. వితౌట్ ఆర్ఎస్ ఎంత? 1.9 కే వస్తుంది ఆర్ఇన్ వితౌట్ ఆర్ఎస్. ఆర్ఇన్ ఆర్ఇన్ ఇది ఎంత వచ్చింది? ఆర్ఇన్ ఇంక్లూడింగ్ ఆర్ఎస్ సార్. ఇంక్లూడింగ్ ఆర్ఎస్. ఇంక్లూడింగ్ ఆర్ఎస్ వితౌట్ ఆర్ఎస్ అంటే అది ఎక్స్క్లూడింగ్ ఆర్ఎస్. ఇక్కడ ఆర్ఇన్ ఎంత వచ్చింది నీకు? 2 కే సార్. 2 కే ప్యారలల్ 40 కే వస్తుంది. 2 కే కాదు, 2 కే వచ్చిందా? 1.9 కే వచ్చిందా? అంటే బీటా ప్లస్ 1 ఆర్ఇ 2 కే కదా సార్. 2 కే అంటే అప్రాక్సిమేట్ గా 10 టైమ్స్ ఎక్కువ ఉందని అప్రాక్సిమేట్ చేస్తా. ఎంత ఉంది లైక్? 1.9 కే. 1.9 కే. 1.9 కే బై 11 ఎంత? 173.1 ఓమ్స్. 173.1 ఓమ్స్. 172 వస్తుంది. 172.7. ఏ క్యాల్కులేటర్ వాడుతున్నావు నువ్వు సార్? 1 ఎస్ సార్. ఓకేనా? ఇక్కడ చూడు, ఇక్కడ ఆర్ఇన్ ఎంత వస్తుంది? విత్ ఆర్ఎస్ ఆర్ఇన్ 1.59 కే వచ్చింది. ఇది నా నేను ఎందుకు పర్టికులర్గా మాట్లాడుతున్నానంటే ఈ రెండు సేమ్ అని చెప్తున్నాను నేను. ఓకే సార్. నువ్వు ఇక్కడ నుంచి చూసినా చూసినా ఎస్ ఎస్ ఇక్కడ నుంచి చూసినా కూడా సేమ్ అని చెప్తున్నాను అంతే. ఓకే సార్. ఇది ఎంత అవుతుంది అప్పుడు? 1.59 కే అయితే సార్. 1.59 కే. ఆర్ఎన్ఎఫ్ 170 ఓమ్ అవుతుంది. నియర్లీ 170.4 ఓమ్స్. ఓకే 170 ఓమ్. ఓకే 170 ఓమ్ అన్నాడు మరి. ఓకేలే. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఇది?
ఇండెక్స్ సార్ ఆ ఆర్ ఇండెక్స్ 169 ఓమ్స్ వచ్చింది సార్ ఇది 172 కదా ఎస్ సార్ ఎంత వస్తుంది ఇది 169 ఓమ్స్ 69 పాయింట్ ఎంత 169.09 వచ్చింది సార్ అవునా ఎస్ సార్ 170.1 ओके सो ये रेंडु सेमे कदा इज दिस ओके मा आईएस नुंचि एंत अनि चूसानु नेनु हलो सर ఈ టాపిక్ ఏందో ఒకసారి చూడండి చెప్తాను ఇది షంట్ షంట్ ఫీడ్బ్యాక్ ఇది నేను ఈ టాపిక్ ఏం చెప్తున్నాను ఒకసారి చూడండి అందరూ ఫామిద సర్ ఫామిద సిరీస్ షంట్ తీసుకున్నాను ఫామిద ఇలా జి And this is H. Is it okay for me then? Yes, sir. For me then, this is Rin. Sorry. Rin. What is it? Rin. What is it? Rodham, okay, na? Atom in the idi. Atom, sir. Idin for me the idi. RNF with excluding RS. Excluding RS. Idamma ROT. Pamida, this is ROT. ROT. Adena Pamida. And what is this? ROT. It means just the Pamida. Mere antunnaru. Sir, this is R out F. R out F parallel R. Parallel R. क्या होता है ये? R out F parallel. 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 शायद ये जोड़ने दे. ये R in F. సిరీస్ లో ఏముంది ఫామిద ఆర్ఎస్ సర్ విఎస్ ఎంత చూస్తుంది ఫామిద ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎస్ resistance seen by AC source source VS antena yes hey antena re idi punit antena yes sir narendra ippudu cheppu idi shunt series em avutund narendra Narendra, are you there? Sir.
नरेंद्र सर इधर आर इन नरेंद्र है इधर ओपन लूप इधर आर आउट आर आउट ओपन इधर हम तुम नरेंद्र आर आउट एफ सर इतना कहता यस सर इतने जोश नरेंद्र ROTF parallel RM. No sir, no sir. Kada? Kada sir. How much is Rakesh? Yendi? Yemo thundu Rakesh idi? Sir. ROTF plus RM sir. ROTF plus series RL. Series sir. Yes, sir. Series on. Series ala amma. ఇదిగో మాట్లాడింది పారలల్ ఏమవుతుంది అమ్మా ఇది పారలల్ ఏమవుతుంది అంతేనా నరేంద్ర ఎస్ సార్ అర్థమవుతుంది సార్ ఇదేమవుతుంది నరేంద్ర RNF exploding RS exploding R ఇదేమైంది నరేంద్ర ఇదేమవుతుంది RNF డాష్ ఇంక్లూడింగ్ RS RNF parallel RS అంతేనా కదా రాకేష్ అర్థమైందా ఇది వీరబాబు పునీత్ yes sir yes sir ఇది ట్రూ ఆర్ నాట్ ఇక్కడ నుంచి చూస్తే ఎంత అవుతుందిరా ఇది ఇది ఫీడ్బ్యాక్ తో ఇది ఇదేమవుతుంది ప్యారలల్ కదా ఆర్ఎస్ ప్యారలల్ దిస్ థింగ్ సర్క్యూట్ చూడండి మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ చెప్పండి ఇప్పుడు ఇదేమవుతుంది ఇది RS parallel with RNF. RS parallel with RNF. దీని నేను ఈ పార్ట్ ని R out F డాష్ అంటాను. ఏంది ఇది R out F డాష్ అంటే R out F parallel RL. Is this okay? ఇది కూడా సేమ్ థింగ్ కదా ఇటు నుంచి చూస్తే మా రెసిస్టెన్స్ ఆర్ అవుట్ ఉంది ఆర్ అవుట్ ఎఫ్ దానికి ప్యారలల్ లో ఎంత ఉంది ఆర్ఎల్ ఉంది ఏమవుతుంది ఇది ఆర్ ఓట్ ఎఫ్ డాష్ ఇస్ వాట్ ఆర్ ఓట్ ఎఫ్ ప్యారలల్ ఆర్ నెక్స్ట్ ఇది చెప్తారా సిరీస్ సిరీస్ చెప్తారా వాట్ ఈస్ సిరీస్ సిరీస్ ఫీడ్బ్యాక్ మ్యాన్ ఇది ఓపెన్ లూప్ ది అంతేనా పునీత్ ఎస్ సార్ ఇదేమవుతుంది పునీత్ ఆర్ అవుట్ ఎఫ్ విత్ ఫీడ్బ్యాక్ కదా
ఇక్కడ నుంచి చూస్తే పునీస్ ఆర్ఎఫ్ ప్యారలల్ విత్ ఆర్ఎల్ ఆర్ఎఫ్ డాష్ అంటుంది అండి ఆర్ఎఫ్ ప్యారలల్ విత్ ఆర్ఎల్ పునీత్ ఇది ఆర్ఎఫ్ సార్ విత్ ఫీడ్బ్యాక్ విఎస్ ఎంత చూస్తుంది పునీత్ RS series with RNF. Gautam, ante na Gautam? Yes, sir. Ante meeku em kavali anedi important ikkada actually. Last endi? Junction. Amita, what is it? RM. RN, sir. Idi? Open look, kada? Yes, sir. Open look. Idi? ROTF. With feedback. Idi in juice, Amita? ROTF parallel RN. ROTF dash and then. That is nothing but ROTF parallel RN. Amita, Idi? RNF, sir. ఏది ఫార్ములా RNF parallel RS. That's it. Is this okay, everyone? నేను నిన్న ఏం చేశానంటే లైక్ స్టూడెంట్స్కి జస్ట్ తెలుసుకోవాలని చెప్పి మాట్లాడాను ఏంది లైక్ ఇన్పుట్ రెసిస్టెన్స్ మనం ఎక్కడి నుంచి డిఫైన్ చేస్తున్నాం ఇక్కడి నుంచి డిఫైన్ చేసినా కూడా ప్రాబ్లం లేదు మనకు దిస్ మా పామిద ఇది నేను ఇక్కడి నుంచి ఇన్పుట్ రెసిస్టెన్స్ చెప్తున్నాను అనుకోండి హలో సార్ యా గెయిన్ ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకోవాలి విఅవుట్ బై విఐఎస్ తీసుకోవాలి హలో సార్ హలో సార్ వితౌట్ కన్సిడరింగ్ ఆర్ఎస్ తీసుకున్నాను ఇది ఇక్కడ ఏంది ఇంక్లూడింగ్ కన్సిడరింగ్ ఆర్ఎస్ తీసుకున్నాను రైట్ హావ్ డన్ రైట్ ఇది కరెక్ట్ గా వచ్చింది ఇది ఫైన్ సో ఫైనల్లీ ఆర్ఎం ఇది -333 ఇది బీటా -1/40k యాక్చువల్లీ ఐ వాంట్ ఆస్క్ యూ ఇఫ్ యూ డౌట్స్ హియర్ ఐ మీన్ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఈ సబ్ ఇది మనం నేను చేసినప్పుడు అమిత ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేదు సార్ సార్ అది కరెంట్ యాంప్లిఫైర్ నుంచి ఏవిఎఫ్ కనుక్కోమన్నారు కదా సార్ రైట్ అది అది కూడా మాట్లాడతాం లాస్ట్ క్లాస్ ప్రాబ్లంలో ఏవిఎఫ్ చెప్పాము ఇది ఇలా ఇదేనమ్మా సార్ అసైన్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కిట్ డ్రా చేసుకుందాము
ఒకసారి చూడండి, మీకు ఏవిఎఫ్ కావాలి కదా వోల్టేజ్కి, అంటే ఏవిఎఫ్ కావాలి. ఏఐఎఫ్ తెలుసు కదా ఫామిద మీకు. ఎస్ సార్, ఏవిఎఫ్ ఈక్వల్స్ టు ఏఐఎఫ్ ఇంటూ ఆర్ఎఫ్ బై ఆర్ఎన్ఎఫ్ రాసుకోవచ్చా సార్? చూడండి, ఒక కరెంట్ యాంప్లిఫైయర్గా మీరు రాస్తున్నారు ఇక్కడ ఫామిద. ఆర్ఎన్ఎఫ్ ఫామిద కరెంట్ యాంప్లిఫైయర్ కదా ఇది, ఆర్ఎస్ వాట్ ఇస్ ఇట్ ఐఎస్ చెప్తారమ్మా, ఏఎస్సి టైమ్స్ ఐఎన్ ఇదేందమ్మా ఆరో ఓపెన్ సర్క్యూట్ కదా, ఏమి ఇవ్వలేదు కదా నేను. సరే, ఏమి ఇవ్వలేదు సార్. మీ ఆరోట్ ఎంత వచ్చింది? ఆర్సీ టూ కదా సార్, 0.5 కే. అదే ఆర్సీ టూ కదా ఇక్కడ. ఏఎస్సి కూడా మీకు తెలిసిందే. సో దీన్ని ఎలా రాసుకున్నాం ఒకసారి చూడండి. ఈ పార్ట్ని వోల్టేజ్ యాంప్లిఫైయర్గా రాసుకోవాలనుకుంటున్నా పామిద, సింపులే కదా ఇది. ఐఎస్ టైమ్స్ ఆర్ఎస్ ఆర్ఎస్ ఏవి నాట్ టైమ్స్ వాట్ ఇస్ దిస్ ఏఐఎస్సి టైమ్స్ ఐఇన్ టైమ్స్ ఆర్ అవుట్ సిరీస్ తో ఆర్ అవుట్ ఈక్వలెంట్ ఇదే కదా ఇది. హలో సార్, ఏఎస్సి టైమ్స్ ఐఇన్ ఇంటూ ఆర్ అవుట్ ని ఎలా రాసుకుంటున్నాను చూడండి. ఏఎస్సి ఇంటూ విఇన్ బై ఆర్ఎన్ఎఫ్ ఇంటూ ఆర్ అవుట్. ఇది ఫీడ్బ్యాక్ కదమ్మా, ఆర్ అవుట్ ఫీడ్బ్యాక్ అనిపిస్తారు కదా మొత్తం. ఆర్ అవుట్ ఎఫ్ ఆర్ అవుట్ ఎఫ్ ఆర్ అవుట్ ఎఫ్ ఆర్ అవుట్ ఎఫ్. ఇప్పుడు చెప్పండి ఏమైంది ఇది. ఏఐఎస్సి టైమ్స్ ఆర్ అవుట్ ఎఫ్ బై ఆర్ఇన్ఎఫ్ ఇంటూ బిఇన్. వాట్ ఈస్ దిస్ పార్ట్? ఏవి నాట్ సార్. అంతేనా కదా. అప్పుడు విఅవుట్ ఏమవుతుంది? ఏవి నాట్ ఎఫ్ టైమ్స్ వాట్ ఇస్ ఇట్? విఇన్ సార్. విఇన్, బట్ విఇన్ ఎందమ్మా, విఇన్ ఎలా రాయచ్చు? విఎస్ టైమ్స్ ఆర్ఇన్ఎఫ్ బై ఆర్ఎస్ ప్లస్ దీన్ని బట్టి రాశాను నేను. సో ఫైనల్ గా విఅవుట్ బై విఎస్ చెప్పండి. ఇది నీ ఏవిఎస్ అంతేనా, ఏవిఎఫ్ఎస్ ఏవిఎఫ్ అంతేనమ్మా ఇది. విత్ రెస్పెక్ట్ టు వాట్ ఏంది?
including source. Yes, sir. Including what? అంతేనమ్మా ఆర్ఎస్ ఏమవుతుంది ఇది ఏవి నాట్ ఎఫ్ టైమ్స్ ఆర్ ఇన్ ఎఫ్ బై ఆర్ఎస్ ప్లస్ ఆర్ ఇన్ ఎఫ్ సో వాట్ ఇస్ ఏవి నాట్ ఎఫ్ ఏసీ అంత వచ్చింది సో దిస్ వే యూ కెన్ క్యాలిక్యులేట్ యాక్చువల్లీ ఇస్ దిస్ ఓకే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాం క్లాస్ లో ఉందండి పక్క ఇక్కడ ఉండొచ్చు లేకపోతే పక్క రూమ్ లో ఉండొచ్చు ఓకే మేడం ఒక సెకండ్ హాట్స్పాట్ ఆన్ చేసి ఉన్నాను సో మాటి మాటి కాల్ వస్తే నాకు ఇది అయిపోతూ ఉంటుంది కనెక్షన్ కొట్టయిపోతుంది వెయిట్ హియర్ ఆర్ ఇక పక్కన రూమ్లో కూడా ఖాళీగా ఉంటుంది ఈ పక్క రూమ్ ఉంది కదా అది కూడా లేదు ఇక వెయిట్ హలో ఎస్ చెప్పు వేరే టైప్ సార్ అక్కడ అంటే టైప్ సార్ అంటే ఇక్కడ ఏవి లాక్ చేసారా సెక్యూరిటీ పాయింట్ చెప్తే వాళ్ళు ఓపెన్ చేస్తారు నాట్ ఇది అది ఈ పక్కన రూమ్ కూడా ఓపెన్ అయ్యి ఉంది ఈ పక్కన రూమ్ ఇక్కడ రూమ్ హలో ఏం చెప్పారా ఓకే అది వోల్టేజ్ దీనికి జస్ట్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కదా ఇది ఫీడ్బ్యాక్ వేరే బట్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కదా ఇది దీనికి ఇది ఈక్వివలెంట్ సర్క్యూటా కదా ఇది ఫీడ్బ్యాక్ ఇస్ డిఫరెంట్ ఈక్వివలెంట్ సర్క్యూట్ సేమ్ కదా అదే నీ వాయిస్ ఎలా ఉందంటే నాకు క్లియర్ గా లేదురా కట్ 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 గా వస్తుంది నీ వాయిస్ నాకు హలో 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 సార్ యా చెప్పు చెప్పు పునీత్ వినపడుతుందా అసలు సార్ మీ వాయిస్ వినిపిస్తుంది తన వాయిస్ వినిపించట్లేదు సార్ అంటే బ్రేక్ అవుతుంది సార్ అతను బ్రేక్ అవుతుంది నాకు అసలు వినిపించట్లేదు కట్ కట్ కూడా వస్తుంది అది ఇది అర్థమైంది జస్ట్ ఏం చేశానంటే ఇది సర్క్యూట్ ఏంది కరెంట్ మోడల్ రాసుకున్నది ఇలా రాసుకుంటున్నాం మనము
వోల్టేజ్ ఫార్మాట్లో రాసుకున్నాను నేను వోల్టేజ్ ఈక్వలెంట్ సర్క్యూట్గా. ఇస్ దిస్ ఓకే? క్విక్లీ ఐ వాంట్ టు కంక్లూడ్ వన్ థింగ్ హియర్. త్రీ ఫీడ్బ్యాక్స్ నేను డిస్కస్ చేశాను, ఇంకో ఫీడ్బ్యాక్ ఉంది చూడండి. వోల్టేజ్ సిరీస్ కూడా ఉంది, అది ఒకసారి మళ్ళీ చెప్తాను నేను. నరేంద్ర, హలో నరేంద్ర, వినపడుతుందా నరేంద్ర? యా వినపడుతుందా? ఎస్ సార్, ఎస్ సార్. ఇది ఏ యాంప్లిఫైర్ నరేంద్ర? ఇది సిరీస్ షంట్. వోల్టేజ్ నరేంద్ర చూడు ఒకసారి, దీన్ని నేను, ఇది మనకు తెలిసింది నరేంద్ర, ఇది ఇక్కడ బ్యాండ్ విడ్త్ ఇంప్రూవ్మెంట్ గురించి కూడా నేను చూపిస్తాను ఇక్కడ. ఓకే, అబ్జర్వేషన్ ఏందమ్మా? సిరీస్ షంట్ ఏం నరేంద్ర? విచ్ వన్? ఈ మొత్తం ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ లాగా మంద అర్థమైందా? స్మాల్ సిగ్నల్ మోడల్ అప్లై చేసాను నరేంద్ర ఫస్ట్ నేను. కొంతమంది స్టూడెంట్స్ ఇది ఆలోచించవచ్చు, సిఎల్ షార్ట్ అవుద్ది సార్, లేదు సిఎల్ ఎలా తీసుకున్నాము? ఈ ఫ్రీక్వెన్సీస్ కి హలో అంటే గుర్తుందో లేదో, హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిసైడ్ ఎవరు చేస్తారు? ఇట్ విల్ డిసైడ్ బై సిఎల్ఏ కదా. గుర్తుందా ఇది మీకు? రెగ్యులర్ సి యాంప్లిఫైర్ ఉంటే ఇది హైపాస్ ఫిల్టర్, ఇది హైపాస్ ఫిల్టర్, ఇది ఎలా ఇస్తుందమ్మా? ఇది లోపాస్. గుర్తుందరా ఇది? అంటే దిస్ విల్ బి డిసైడ్, దిస్ విల్ డిసైడ్ హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఇది డిసైడ్ చేస్తుంది. అంతేనా కదా సిఎల్ అంటే బ్యాండ్ విడ్త్ ఇది డిసైడ్ చేస్తుంది. సో నేను ఇది పెట్టాను, సో దీని నుంచి డైరెక్ట్ గా ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ రాస్తుందని చూడండి.
పునీత్ నీకు గుర్తుందో లేదో ఓపెన్ లూప్ యాంప్లిఫైయర్ ఎలా చేస్తాం తెలుసా దీనికి? ఇది మొత్తం ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ పునీత్ ఇది. పునీత్ ఇది ఇన్పుట్ సైడ్, ఇన్పుట్ కేబుల్ అప్లై చేస్తే ఏమవుద్ది పునీత్ ఇది? VS is equal to VB plus Vout. Vout. Puneet, for finding, what is it? Open loop amplifier. Input side, we have to keep Vout to be zero. Keep Vout equal to zero. This implies VS ఏమ అవుతుంది అమ్మా? VBE. VBE. అవుట్పుట్ కేబిల్ చూడు పునీత్, అవుట్పుట్ కేబిల్ ఇది పునీత్, అంతేనా పునీత్? అవుట్పుట్ కేబిల్ ఏమవుతుంది? ప్లస్ విసిఈ, విసిఈ ప్లస్ విఅవుట్ ఈక్వల్ టు జీరో ఐఈ టైమ్. ఓకేలే అది అంతేనా కదా? ఎస్ సార్. బట్ విఅవుట్ ఏమవుతుంది? IE times RE. Z antunnanu Puneet. Okay, same impedance. What is this Z? RE parallel. Ee rendu parallel anu kada undedi? Yes sir. V out IE ante ela rastaru? IB plus IC. IB అంటే ఏందమ్మా? IE కదా. Yes sir. For finding what is it? Output side. I have to keep IE to be zero. Keep IE equal to zero. ఏమైంది? VCE what is it plus IC times Z equal to zero. So పునీత్ చూడు. Yes sir. ఇంతేనా పునీత్ ఇది? ఇంతేనా? Yes sir. పునీత్ ఇది ఐబి, ఇది ఏంది? ఐసి. ఇది ఏంది పునీత్? ఇది జెడ్ సార్. ఇది ఏందమ్మా? ఈ అవుట్. ఇంతేనా పునీత్ ఇది? ఎస్ సార్. వేరు జెడ్ ఏమవుతుంది? ఐసి టైమ్స్ RE parallel with 1 by C. What is this? Small signal model of open loop amplifier. ఇది AC ground అనుకుంటున్నాను. open loop amplifier ఏమొద్దో చూడు పునీత్ ఇది. దీన్ని విసిసి చేయొచ్చు కదా పునీత్?
Yes, sir. అనేది ఇక్కడ సిఈ తీసుకొచ్చారేం సార్ అని అడగొచ్చు నువ్వు. ఇక్కడ ఏముంది పునీత్? అక్కడ జెడ్ సార్. గౌతమ్ అర్థమైందా? ఇది ఇది జెడ్ సార్. అవుట్పుట్ ఏంది గౌతమ్? ఇంపిడెన్స్ దగ్గర తీసుకో. అంతేనా కదా? ఇది ఎందుకు పెట్టాను గౌతమ్? ఇది అంటే స్మాల్ సిగ్నల్ మోడల్, ఇది డిసి ఏసీ గ్రౌండ్ కాబట్టి ఇది ఇదే కదా గౌతమ్? ఇది అంటే డిసి స్టెబిలైజ్ చేయడం కోసం కదా సార్ ఆర్ బిట్. యా ఎమిటర్ ఎలా షార్ట్ అవుతుంది అంటే ఈ పెట్టాలి కదా. yes sir. కప్లింగ్ కెపాసిటర్, ఇది బైపాస్ కెపాసిటర్. బట్ జెడ్ ఏంది గౌతమ్? యాక్చువల్లీ ఆర్ పారలల్ ఆర్ ఈ పారలల్ ఆర్ ఈ పారలల్ సిఎల్. అంతేనా గౌతమ్? ఇది ఇప్పుడు చెప్పు గౌతమ్. ఇది యాక్చువల్లీ సర్క్యూట్, ఇది చెప్పాలంటే ఓపెన్ అంటే బ్రెడ్ బోర్డ్ పైన ఏముంటుంది గౌతమ్? ఇదే కదా బ్రెడ్ బోర్డ్ పైన ఆన్ బ్రెడ్ బోర్డ్ పైన స్టూడెంట్కి ఐడియా ఉండడం కోసం. దీని యొక్క స్మాల్ సిగ్నల్ మోడలే కదా గౌతమ్ ఇది? ఎస్ సార్. అంతేనా పునీత్? ఇది ఈ మొత్తం ఏంది? నువ్వు ఇప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చా గౌతమ్? నేను మైనస్ విఅవుట్ ఈక్వల్ టు గౌతమ్ గమనించు, ఐసీని ఎలా రాయొచ్చు? జిఎం టైమ్స్ బీబీఈ. ఇదేమవుతుంది గౌతమ్? ఇది మైనస్. అప్పుడు మైనస్ విఅవుట్ ఏమవుతుంది గౌతమ్? సార్ డైరెక్ట్ ఆ డైరెక్షన్ లో తీసుకుంటే విఅవుట్ ఈజ్ ఈక్వల్ టు జిఎం విబీ ఇంటూ ఇంపిడెన్స్ తీసుకోవచ్చు కదా. ఇంకోటి గౌతమ్, ఒకటి ఒక సెకండ్, ఒకసారి గౌతమ్ చెప్తాను ఇది ఇష్యూ. అండ్ దిస్ ఈస్ విఎఫ్ గౌతమ్. ఇది ఏంటి? ఫెడ్బ్యాక్ క్వాంటిటీ కదా ఇది. హలో, ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను గౌతమ్. ఎస్ సార్, ఓన్లీ ఆర్ఈ పెట్టి డిస్కస్. ఇప్పుడు సిఎల్ కూడా ఇంక్లూడ్ చేశాను. మైనస్ విఅవుట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జిఎం విబీ టైమ్స్ జెడ్ గౌతమ్ ఇక్కడ. Yes, sir. So, V out equal to M dante, GM times VBE, Z dante in the RE parallel, parallel 1 by CLS. Since VBE M dante gotham, ఇల్లు చూడు, VSA కదా? Yes, sir. అంతేనమ్మా? Yes, sir. What is VBE? VS. VS. సో విఅవుట్ బై విఎస్ ఏమవుతుంది అంటే గౌతమ్? ఇది జిఎం ఓపెన్ లుక్ గెయిన్ గౌతమ్. ఇది ఓపెన్ లుక్ జిఎం టైమ్స్ ఆర్ఈ పారలల్ 1 బై ఎస్సిఎల్ ఆర్ఈ ఇంటూ 1 బై ఎస్సిఎల్ డివైడ్ బై ఆర్ఈ ప్లస్ ఆర్ఈ ప్లస్ 1 బై 1 బై ఎస్సిఎల్. ఇది ఏమవుతుంది అంటే గౌతమ్? ఆర్ఈ బై డివైడ్ బై 1 ప్లస్ 1 ప్లస్ ఆర్ఈ ఎస్సిఎల్. అంతేనా గౌతమ్? ఇది ఎస్ సార్. దీన్ని ఎలా రాసుకోవచ్చు ఒకసారి చెప్పు. ఏ నాట్ బై 1 పై ఎస్ బై 1 బై సిఎల్ఆర్ రాసుకో. 1 బై సిఎల్ఆర్ లో పాస్ ఫిల్టర్ ఫ్యాషన్. ఎస్ సార్. ఒమేగా హెచ్ ఏమవుతుంది గౌతమ్ ఇక్కడ? 1 బై సిఎల్ఆర్ ఏ నాట్ ఏంది గౌతమ్? జిఎంఆర్ గౌతమ్. ఇది గెయిన్. yes, sir. ఇది బ్యాండ్ విడ్త్ గౌతమ్. yes, sir. గెయిన్ బ్యాండ్ విడ్త్ చూడు ఏమైంది. జిఎంబైసి
ప్రొడక్ట్ వట్ ఇస్ వాట్ GBWM ఇన్ గోతం GM బై C నాట్ టైమ్స్ WH అంతేనా yes sir ఏంది గోతం అది GM బై CL RE ఇంటు 1 బై CL టైమ్స్ RE ఎంత వచ్చింది గోతం ఇది GM బై CL గోతం ఇది అంత దేనికి మాట్లాడావు నువ్వు ఓపెన్ లూప్ కదా ఇది ఏగే yes sir ఓపెన్ లూప్ ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఇలా ఉంది నీకు అంతేనా గౌతమ్ ఇది ఇది ఒమేగా హెచ్ అంతేనా గౌతమ్ నేను మొత్తం డీబీస్ లో రాసుకుంటాను మొత్తం 20 log base 10 ఓకేనా గౌతమ్ ఏం గౌతమ్ ఇది -20 dB ఏమవుతుందో చెప్పు బీటా ఈక్వల్స్ టు 1 ఒకటి AV/1+ AV బై ఏంది ఇది క్లోజ్డ్ లూప్ గెయిన్ కదా yes sir ఇక్కడ ఓపెన్ లూప్ యాంప్లిఫైయర్ తెలిసిందే కదా మళ్ళీ రాయాలైంది ఇక్కడ స్టార్టింగ్ వాట్ ఇస్ ఇట్ ఓపెన్ లూప్ యాంప్లిఫైయర్ ఏమవుతుందమ్మా ఓపెన్ లూప్ యాంప్లిఫైయర్ ట్రాన్స్ కనెక్టర్ సార్ ట్రాన్స్ వోల్టేజ్ యాంప్లిఫైయర్ వోల్టేజ్ యాంప్లిఫైయర్ విచ్ గెయిన్ ఇస్ స్టెబిలైజ్ వోల్టేజ్ గెయిన్ సార్ ఏవి ఇస్ గెయిన్ ఏం చేసింది చూడండి ఇప్పుడు దాకా ఒక ఎమిటర్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ తీసుకున్నాను దీని నుంచి ఇది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇది మొత్తం ఐడెంటిఫై చేశాను సిరీస్ షంట్ ఫీడ్బ్యాక్ అని చెప్పి ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ ఎంతో చూశాను అది వోల్టేజ్ యాంప్లిఫైర్ వోల్టేజ్ గెయిన్ స్టెబిలైజ్ అవుతుందని చెప్తున్నాను నేను ఇక్కడ ఆ తర్వాత ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ని క్యాలిక్యులేట్ చేశాను ఇన్పుట్ సైడ్ క్యాలిక్యులేట్ చేసి అవుట్పుట్ సైడ్ క్యాలిక్యులేట్ చేసి చూశాను ఇది స్మాల్ సిగ్నల్ మోడల్ వచ్చింది బ్రెడ్ బోర్డ్ పైన ఏమైనా కావాలంటే ఇది ఇలా ఉండాలి ఇది సర్క్యూట్ దీన్ని మళ్ళీ ఈ స్మాల్ సిగ్నల్ మోడల్ నుంచి నేను ఏం క్యాలిక్యులేట్ చేశాను ఓపెన్ లూప్ గెయిన్ క్యాలిక్యులేట్ చేశాను ఇదే ఓపెన్ లూప్ యాంప్లిఫైర్ అంతేనా జగతం ఇది విచ్ యాంప్లిఫైర్ ఓపెన్ కన్సిడరింగ్ వాట్ లోడింగ్ సో ఈ ఓపెన్ లూప్ గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వచ్చింది దీని బ్యాండ్ విడ్త్ కూడా చూశాను దీని డీసీ గెయిన్ వచ్చింది ఇది ఓకేనా దీని బ్యాండ్ విడ్త్ కూడా చూశాను ఈ రెండింటి ప్రొడక్ట్ చేశాను ప్రొడక్ట్ చేస్తే ఎంత వచ్చింది నాకు గెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రొడక్ట్ అది కాన్స్టెంట్గా ఉంటుంది కదా మొత్తం ఫీడ్బ్యాక్లో పెడితే బీటా చెప్పు విఎఫ్ బై విఅవుట్ 1+ AV టైమ్స్ బీటా AV ఏమవుతుంది చూడు పోతాం ఇక్కడ ఇదే కదా AV అంతేనా పోతాం ఇది ఏంది GMRE బై 1+ SLRE కెల్సియం చేస్తున్నాను గౌతమ్ ఇది 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 క్యాన్సిల్ అవుతుంది గౌతమ్ 1+ GMRE కామన్ తీస్తే 1+ GMRE కామన్ తీస్తున్నా 1+ SLRE బై 1+ GMRE సో దీన్ని ఎలా రాసుకుంటున్నాను గౌతమ్ GMRE సార్ SLRE బై 1+ GMRE ఎస్ ట్రూ సో దీన్ని ఎలా రాసుకుంటున్నాను చూడండి పైన తీసుకెళ్తున్నాను బై 1+
yes friend yes yes by 1 plus gmre by 1 plus gmre by scl cl by clr ఈ పార్ట్ ఎలా ఉందో చెప్పు గౌతమ్ సార్ అది ఒమేగా వచ్చింది లో పాస్ ఉంటుంది సార్ నరేంద్ర చూసా ఏవిఎఫ్ నో నరేంద్ర ఎలా ఉంది ఇది జి బై 1 ప్లస్ జిహెచ్ 1 ప్లస్ జిహెచ్ సిన్స్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 1 అదేనా గౌతమ్ ఇది నెక్స్ట్ ఈ పార్ట్ చూడు అది ఒమేగా మగే చిదాస్ అనుకుంటా ఇది ఎలా ఉంది ఈ పార్ట్ అయితే ఒమేగా హెచ్ మగే హెచ్ ఇంటూ ఈ పార్ట్ ఏమవుతుంది డిసెన్సిటైజింగ్ ఫాక్టర్ డి ఏంది అది 1 ప్లస్ జి ఎంఆర్ 1 ప్లస్ జి ఏవి plus a naught times beta antena gotham idi yes sir so gain improve inda leda idi a naught a kada gmr dc gain gmr ena gain decrease endukan bandwidth improve ha dc gain tagindu gane bandwidth improve ayindi adhe kada yes sir enta enta aithe amount lo decrease ayindo dc gain anthe amount lo increase so whf em avutundi 1 plus av not bit 1 plus gmr into wh a not fm indi dc gain with feedback gmr by 1 plus gmr ఇదేంది బ్యాండ్ ఫీడ్ బ్యాండ్విడ్త్ బ్యాండ్విడ్త్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ బ్యాండ్విడ్త్ ఆఫ్ క్లోజ్ లూప్ యాంప్లిఫైయర్ అంతేనా yes sir యాంప్లిఫైయర్ ఆర్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ ఇదేంది DC గెయిన్ ఆఫ్ క్లోజ్ లూప్ యాంప్లిఫైయర్ ఇక్కడ కూడా చూడండి గెయిన్ బ్యాండ్విడ్త్ ప్రాడక్ట్ ఏమవుతుందో సేమ్ అంత కాన్స్టెంట్ ఏంది అది ఏ నాట్ ఎఫ్ ఇంటు డబుల్ హెచ్ ఎఫ్ చెప్తావా జిఎంఆర్ బై 1 ప్లస్ జిఎంఆర్ ఇంటు 1 ప్లస్ జిఎంఆర్ ఇంటు 1 by CLR omega h antena yes sir so this gets cancelled gmr into 1 by CLR so gbw in the constant ఫామిద అర్థమైందా ఇది ఇస్ దిస్ ఓకే గైస్ అర్థమైందా చెప్పింది ఇది అర్థమైందా రాకేష్ షల్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ అగైన్ ఓకేనా రేది
this we have done using what gautam gurtunda idi idi ela chusam gautam idi aa block diagram lo chusam antana gautam idi yes sir ippudu ekkada chustunnam circuits lo circuits lo chustunnam bandwidth improve ayinda ledha idi ఎంత అమౌంట్ అయితే గెయిన్ డిక్రీజ్ అయిందో అంతే అమౌంట్ లో బ్యాండ్విడ్త్ ఇంక్రీజ్ అయింది ప్రశాంత్ అర్థమైన ప్రశాంత్ ఇది డౌట్స్ ఉన్నాయా బీటా ఇది ఆల్రెడీ చెప్పిందే కదా జస్ట్ ఏం ఇంక్లూడ్ చేశాను ఇంక్లూడ్ ఏం చేశానమ్మా సిఎల్ ఒకటి ఇంక్లూడ్ చేశాను ఫర్ బ్యాండ్ విడ్త్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పి బ్యాండ్ విడ్త్ కోసం Any doubts? Puneet. Sir. Any doubts na Puneet niku? Em le sir. Okay. Are there any doubts, students? Rakesh. No sir. Veera Babu. Veera Babu Harita ఒకసారి చూడండి ప్రూఫ్ చూడండి అమ్మా ఎలా చేసామో ఒకసారి చూడండి మీరు నెక్స్ట్ మీకు అసైన్మెంట్ ఏంటంటే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ అసైన్మెంట్ ఏంటంటే జిఎం ఏమవుతుందో చెప్తారా హలో हेलो जीएम ఏమను చెప్తారా ఎవరైనా వాట్ ఇస్ జీఎం హలో yes sir ఓపెన్ లూప్ యాంప్లిఫైయర్ డిసి గెయిన్ జీఎం టైమ్స్ ఆర్ఇ 1 బై సిఎల్ టైమ్స్ ఆర్ఇ जीएम एम इकड़ा आईसीक्यू बाय वीटी आईसीक्यू एंत 1 मिली बाय 25 मिली 40 मिली अब ए नॉट एम 40 मिली इंटू 9.3 के इज इट ओके I didn't know the value of so niku stop chestundi idi ee part ante cl value ichi next class lo cheptanu meeku idi okay I'm stopping it here okay I'll